హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నితిన్ కొలూరు. ఇంతవరకు కూడా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. సో నేను పెట్టే ప్రతి అప్డేట్ కూడా మీ దగ్గర అయితే వస్తుంది, ఓకేనా? సో మీ అందరికీ తెలుసు, ఆల్రెడీ పార్ట్స్ అని చూస్తున్నారు కదా, ఏపీఎన్టీఎస్కి సంబంధించి డిప్లొమా C20 C16 ప్యాటర్న్స్ ఎవరికైనా కూడా ఇదంతా కూడా యూజ్ అవుతుంది. ఇంటిగ్రేషన్ థర్డ్ సెమ్కి సంబంధించి ఏపీ అయినా టీఎస్ అయినా కూడా, ఓకేనా? మెయిన్గా C20 ప్యాటర్న్ యూజ్ చేస్తూ చెప్తున్నాను, కానీ సిలబస్ మాత్రం సేమ్, ఓకే? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకున్నట్టయితే మనం ఇండిఫినెట్ ఇంటిగ్రేషన్లో ఉన్నాము. ఇండిఫినెట్ ఇంటిగ్రేషన్లో ఆల్రెడీ 2 పార్ట్స్ కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఇది పార్ట్3. ఎవరైనా చూడకపోతే M2 సిరీస్కి సంబంధించి ప్లేలిస్ట్ ఉన్నది, ఆ ప్లేలిస్ట్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. అండ్ అలానే వాట్సాప్ గ్రూప్ ఒకటి క్రియేట్ చేస్తున్నాను, ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను వాట్సాప్ గ్రూప్ లింక్, దానిలో యాడ్ అవ్వచ్చు. మీకు అన్ని కూడా వీడియోస్ దానిలో పోస్ట్ చేస్తూ ఉంటాను, ఓకే? సో లెట్స్ స్టార్ట్ అవర్ టుడేస్ వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ పార్ట్ 2 వీడియోలో నేను ప్రాపర్టీస్ ఆఫ్ ఇంటిగ్రల్స్ పార్ట్ 1 పార్ట్ 2 డిస్కస్ చేసి పార్ట్ 2 వీడియోలో కూడా డిస్కస్ చేశాను. లాస్ట్లో ఒక సమ్ ఇచ్చాను, ఆ సమ్ అనేది వర్క్ కింద ఇచ్చాను, కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయమన్నాను. చాలామంది చేస్తున్నారు, కొంతమంది రైట్ చేశారు, కొంతమంది రాంగ్ చేశారు. సో ఆ సమ్ ఈరోజు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అన్నాను కదా, సో అందుకనే ఇక్కడైతే మీకు చూపిస్తున్నాను, చూడండి. సో సమ్ ఏంటి అంటే ఇంటిగ్రల్ x+1/x³. సో ఇది ఏ ఫామ్లో ఉంది మనకి, a+b³లో ఉంది. ఎవరైనా సమ్ చేసేసి ఉంటే స్కిప్ చేయండి, ఒక 1 మినిట్ వరకు స్కిప్ చేయండి. a+b³లో ఉంది. సో a+b³ ఏంటి, a³+b³+3a²b+3ab² ఫార్ములా తెలిసిందే. ఇప్పుడు ఈ a+b³లో ఉంది కదా, దీన్ని మనం దాని ఫార్ములా పరంగా రాసుకోవాలి. ఫార్ములా పరంగా అంటే దీని పరంగా రాసుకోవాలి. దీని పరంగా రాస్తే మనకి ఇలా ఎక్స్పాండ్ అయింది మనకి, ఓకేనా? ఇలా ఎక్స్పెండ్ అయింది. దీన్ని ఏ అనుకోవాలి, దీన్ని బి అనుకోవాలి. ఈ వాల్యూస్లోని వీటిని సబ్స్టిట్యూట్ చేయాలి, ఓకే? తర్వాత స్టెప్ చూద్దాం. ఇన్ డీటెయిల్గా చెప్పాను, ఆల్రెడీ చెప్పాను మీకు. మీకు సమ్ చెయ్యాలి, మీకే అర్థమవుతుంది ఈజీగా ప్రతిదీ, ఇన్ డీటెయిల్గా చెప్పను ఇంకా. ఇప్పుడు x³+1/x³ అంటే 1/x³+3x² × 1/x అంటే ఇక్కడ ఎక్స్, ఇక్కడ ఎక్స్ క్యాన్సిల్ అయిపోతే 3x ఉంటుంది, ప్లస్ ఇక్కడ 1/x² అంటే ఏమవుతుంది, 1/x² అంటే ఇక్కడ చూడండి, ఇదిగోండి ఈ స్టెప్ చెప్తున్నాను, 3x × 1/x² అయింది. సో ఈ ఎక్స్ క్యాన్సిల్ అయిపోతే ఇంకా 3/x ఉంటుంది. సో ఆ 3/x ని మనం ఇక్కడ మెన్షన్ చేసాం. నెక్స్ట్ చూద్దాం. సో ఇప్పుడు అన్నిటినీ సపరేట్ చేసేయాలి. ఇప్పుడు ప్రాపర్టీస్ ఆఫ్ ఇంటిగ్రల్లో మనం ఏం చెప్పాము, 2 ఫంక్షన్లు అంతకన్నా ఎక్కువ ఉన్నా కూడా మనమైతే అన్నిటినీ సపరేట్ చేసి వేటికి వాటికి ఇండివిజువల్గా ఇంటిగ్రేషన్ అప్లై చేయాలి. ఇక్కడ అన్ని కలిపి ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఇండివిజువల్గా ఇంటిగ్రేషన్ అప్లై చేద్దాం. సో ఇంటిగ్రల్ x³, ఇంటిగ్రల్ 1/x³, 3x³ 3x, 3/x³ 3/x. ఇప్పుడు కాన్స్టెంట్ ఏదైతే ఉందో కాన్స్టెంట్ ని ఇంటిగ్రేషన్ అవుట్ సైడ్ కి తీసుకొచ్చేయాలి. మీ అందరికీ చెప్పాను, ఈ ఫస్ట్ దాంట్లో సెకండ్ దాంట్లో కాన్స్టెంట్ లేదు, థర్డ్ దాంట్లో 3 ఉంది బయటకి తీసుకొచ్చేసాం, దీనిలో కూడా 3 ఉంది బయటకి తీసుకొచ్చేసాం. 3 బయటకి తీసుకొస్తే 1/x ఉంటుంది. x³ కి ఫార్ములా x^n ఫార్ములా యూజ్ చేస్తారు. ఇంటిగ్రల్ x^n, ప్రతి వీడియోలో చెప్తున్నా, ఇంటిగ్రల్ x^n = x^n+1/n+1 ప్రతి వీడియోలో చెప్తున్నాను, సో ఫాలో అవ్వండి. సో ఇప్పుడు చూడండి, ఆ ఫార్ములా అప్లై చేసిన తర్వాత x⁴/4 వస్తుంది. ఆ తర్వాత ఇక్కడ 1/x³ ఉంది కదా, 1/x³ కి మన దగ్గర ఫార్ములా లేదు. ఈ x³ని పైకి తీసుకెళ్తే x⁻³ తీసుకెళ్ళాం. ఇప్పుడు ఇది ఏ ఫార్ములాలో ఉంది, x⁴n లో ఉంది. దాన్ని కూడా ఈ x⁴n లో సబ్స్టిట్యూట్ చేస్తే x⁻²/-2 వస్తుంది. తర్వాత 3 దింపేస్తాం. ఎక్స్ కి ఫార్ములా ఏంటి, ఎక్స్ కూడా x⁴n లాగే ఉన్నట్టు. ఎందుకు చెప్పనా, ఎక్స్ అనేది ఇక్కడ 1 ఉంటే x⁻¹ అంటే x⁴n లా ఉన్నట్టే కాబట్టి x⁻¹(1+1/x⁻¹)/1, అప్పుడు x²/2 అవుతుంది. 3 ఇది ఫార్ములా వేసి 3x²/2 చేస్తారు. 1/x కి ఫార్ములా log(x), 3 log(x), 3 ఉంది కాబట్టి 3 log(x). సో ప్లస్ సి అనేది అన్నిటికన్నీ రాయకూడదు. ఇక్కడ మనం 4 ఇంటిగ్రేషన్ చేశాం కదా, ప్రతిదానికి ప్లస్ సి రాసేసి ఇక్కడ ప్లస్ సిలో 4 పెట్టకూడదు, ఓన్లీ 1 సియే రాయాలి, ఓకేనా? ఇదైతే ఈ ఏదైతే నేను వర్క్ ఇచ్చాను కదా, వర్క్ కి సంబంధించి మీకు సమ్ మీకు ఎక్స్ప్లెయిన్ చెయ్యాలని చెప్పి నేను ప్రతి వీడియోలో కూడా బేసిక్గా 1 సమ్ అయితే ఇస్తాను. అది మీరు చేసేసి నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఎవరికైనా రాకపోయినా కూడా నేను నెక్స్ట్ వీడియో ఏదైతే చేస్తూ ఉంటాను కదా, ఆ నెక్స్ట్ వీడియోలో నేను డిస్కస్ చేస్తాను, ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ సమ్స్ మనం అయితే చూద్దాం. సో ఇప్పుడు చూడండి క్వశ్చన్, ఇక్కడ ఈరోజు 5 to 6 సమ్స్ డిస్కస్ చేసుకుందాం. బేసిక్ ఇంటిగ్రేషన్ లెవెల్ 2 సమ్స్. బేసిక్గా ఆల్రెడీ ప్రాపర్టీస్ ఆఫ్ ఇంటిగ్రేషన్ చెప్పాను కదా,
దాంతో పాటుగానే క్యారీ ఫార్వర్డ్ గా లెవెల్ టూ సమ్స్. స్టార్టింగ్ టూ వీడియోస్ లో నేను చెప్పినవి లెవెల్ వన్ అంటే ఈజీగా చేసేటట్టుగా. ఇక్కడ కొంచెం డిఫికల్టీ ఉంటుంది, మరీ అంత కాదు కానీ ఇంకొంచెం డిఫికల్టీ. ఓకేనా, ఈ వీడియోతో మనకి ప్రాపర్టీస్ ఆఫ్ ఇంటిగ్రల్స్, దాని యొక్క సమ్స్, లెవెల్ టూ సమ్స్ అన్ని అయిపోతే నెక్స్ట్ కాన్సెప్ట్ నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుని దానికి సంబంధించిన సమ్స్ అయితే చేసుకుందాం. ఇప్పుడు క్వశ్చన్ చూడండి. సో ఇంటిగ్రల్ పెద్ద డిఫికల్ట్ ఏమి ఉండదు, జస్ట్ మీకు తెలియడం కోసమే. ఈ పవర్ ఎక్స్ ప్లస్ టూ సైన్ ఎక్స్ ప్లస్ సిక్స్ బై ఇంటిగ్రల్ వన్ మైనస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్, ఇది ఒక సమ్. సెకండ్ సమ్ ఇక్కడ ఇస్తున్నాను చూడండి, ఇంటిగ్రల్ ఈ పవర్ ఎక్స్ మైనస్ వన్ బై ఎక్స్ ప్లస్ టూ బై ఎక్స్ రూట్ ఓవర్. సో చూడండి ఇక్కడ వన్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వన్ బై వన్ ప్లస్ ఎక్స్ స్క్వేర్, లోపల డిఎక్స్ రాసుకోండి. ఓకేనా, ఇది ఈ టూ క్వశ్చన్స్. ఇప్పుడు ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం టూ క్వశ్చన్స్ మొత్తం కూడా. ఇవి ఇవి బేసిక్స్, బేసిక్ ఇంటిగ్రేషన్ లెవెల్ టూ సమ్స్లోని. ఈ మోడల్లో మీరు ఎప్పుడు చేయలేదు, ఇలా ఎక్స్ కింద వచ్చేది అలాంటివి ఎప్పుడు మీకు చేయలేదు. సో అందుకని ఈ వీడియోలో ఈ రెండు సమ్స్ కోసం మనం డిస్కస్ చేసుకుందాం. ఓకేనా, ఇప్పుడు చూడండి, సిట్ చూడండి సొల్యూషన్. సో దేనికి దానికి సపరేట్ చేసేయండి, ఇంటిగ్రల్ ఈ పవర్ ఎక్స్ డిఎక్స్ ప్లస్ ఇంటిగ్రల్ టూ సైన్ ఎక్స్ డిఎక్స్ ప్లస్ ఇంటిగ్రల్ సిక్స్ బై రూట్ ఓవర్ వన్ మైనస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ దీన్ని కాన్స్టెంట్లు బయటకు తీయాలంటే ఇంటిగ్రల్ ఈ పవర్ ఎక్స్, ఇక్కడ ఏం కాన్స్టెంట్ లేదు కాబట్టి కాన్స్టెంట్, ఇప్పుడు టూ కాన్స్టెంట్ ఉంది కాబట్టి టూని బయటకు తీసుకొచ్చేస్తే టూ సైన్ ఎక్స్ డిఎక్స్ ప్లస్ సిక్స్ బయటకు తీసుకొచ్చేయాలి, ఇక్కడ సిక్స్ ఉంది కదా, సిక్స్ని బయటకు తీసుకొస్తే ఏముంటుంది వన్ ఉంటుంది, ఇంటిగ్రల్ వన్ మైనస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్. ఓకే, సో ఇప్పుడు మనం బయటకు తీసుకొచ్చేసాం వీటిని, కాన్స్టెంట్స్ని బయటకు తీసుకొచ్చాం. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి అంటే ఇది సమ్ని చూడండి. ఇప్పుడు ఇంటిగ్రల్ ఈ పవర్ ఎక్స్కి ఫార్ములా ఈ పవర్ ఎక్స్, ఓకే ఈ పవర్ ఎక్స్కి ఫార్ములా ఈ పవర్ ఎక్స్ ప్లస్ టూ సైన్ ఎక్స్కి ఫార్ములా మైనస్ కాస్ ఎక్స్, తెలుసు కదా ఫార్ములాస్, తెలియకపోతే నేర్చుకోండి. ప్లస్ సిక్స్ ఇక్కడ చూడండి మీరు, వన్ బై రూట్ ఓవర్ వన్ మైనస్ ఎక్స్ స్క్వేర్ అంటే ఫార్ములా ఏంటి, సైన్ ఇన్వర్స్ ఎక్స్. ఓకే సైన్ ఇన్వర్స్ ఎక్స్ అది కూడా నేర్చుకోండి, సైన్ ఇన్వర్స్ ఎక్స్ కూడా నేర్చుకోవాలి. ఇప్పుడు మళ్ళీ మనం రీరైట్ చేసేద్దాం, మైనస్ టూ కాస్ ఎక్స్ ప్లస్ సిక్స్ సైన్ ఇన్వర్స్ ఎక్స్. ఓకేనా, మీకు ఈరోజు ఒక సమ్ హోంవర్క్ ఇస్తానంటాను కదా, ఐ మీన్ హోంవర్క్ అంటే చిన్నపిల్లలు కాదు కానీ జస్ట్ ఏంటంటే కమెంట్ సెక్షన్లోని నాకు ఈ సమ్ ఆన్సర్ అనేది కమెంట్ చేయండి. ఓకేనా, ఇదే సింపుల్ సమ్ ఈ చెప్పాను కదా, ఈ మోడల్లోని ఈ ఫార్ములా యూస్ చేస్తే ఇక్కడ కూడా చేసేయండి, సింపుల్గా ఏమి ఉండదు, ఇది కూడా జస్ట్ ఇంటిగ్రేషన్ అప్లై చేయడమే. ఇది ఒక్క సమ్ నాకు మాత్రం కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఓకేనా, నెక్స్ట్ సమ్స్ అన్ని కూడా నేను డిస్కస్ చేస్తాను ఇప్పుడు, ఎందుకంటే నేను చెప్తూ ఉన్నాను మీ యొక్క కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం వల్ల నాతో పాటు ఇంటరాక్షన్ ఉంటుంది, మీరు ఏమైనా తప్పులు చేస్తే నేను మీకు చెప్పడానికి అవుతుంది, ఇలా కాదు అలా అని చెప్పి. సో అందుకనే కమెంట్ సెక్షన్లోని ఐ మీన్ టు చెప్తున్నాను మీకు, అందుకే ఇంకేం అందుకు మించి ఏం లేదు. నెక్స్ట్ సమ్ చూద్దాం ఇప్పుడు. సో నెక్స్ట్ సమ్ చూద్దాం, సో థర్డ్ సమ్ ఇది. ఓకే ఆల్రెడీ టూ సెకండ్ సమ్ మిమ్మల్ని చేయమన్నాను, ఇంటిగ్రల్ టాన్ ఎక్స్ ప్లస్ కాట్ ఎక్స్ ఓకే హోల్ స్క్వేర్ డిఎక్స్. సో ఇక్కడ చూడండి మీకు అర్థమై ఉంటుంది, ఇది టాన్ ఎక్స్ ప్లస్ కాట్ ఎక్స్ హోల్ స్క్వేర్ అంటే ఎలా ఉంది, ఏ ప్లస్ బి, ఇది ఏ అనుకోండి ఇది బి అనుకోండి హోల్ స్క్వేర్, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా యు ఆల్ నో దట్. సో మీరు చూడండి ఇక్కడ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్, ఎవరికైనా ల్యాగ్ అనిపిస్తుంది మాకు ఫాస్ట్గా కావాలి అనుకున్నట్టయితే 1.5లో పెట్టుకొని చూడొచ్చు మీరు. ఓకేనా, స్పీడ్ ఉంటుంది కదా, ఆ ప్లేబ్యాక్ స్పీడ్ వెళ్ళి 1.5లో పెట్టుకొని చూడండి, అది మీ ఇష్టం ఎంతలో పెట్టుకుంటారో అనేది మీకు అర్థం కాకపోతే 0.5లో కూడా పెట్టుకొని చూసుకోవచ్చు. సో వన్ అనేది మినిమం పెట్టుకొని చూడాలి ప్లేబ్యాక్. సో ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ టూ ఏబి, ఇక్కడ ఏ అంటే టాన్ ఎక్స్ బి అంటే కాట్ ఎక్స్. ఇప్పుడు ఈ ఏదైతే ఉందో దీన్ని ఈ ఫామ్లోకి సబ్స్టిట్యూట్ చేయండి, ఈ ఫామ్లోకి ఎలా సబ్స్టిట్యూట్ చేస్తారు, ఏ స్క్వేర్ అంటే టాన్ స్క్వేర్ ఎక్స్ అని అర్థం, టాన్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ బి స్క్వేర్ అంటే కాట్ స్క్వేర్ ఎక్స్ అని అర్థం ప్లస్ టూ ఏబి, టూ ఇంటూ టాన్ ఎక్స్ ఇంటూ కాట్ ఎక్స్ డిఎక్స్. సో నెక్స్ట్ చూద్దాం ఇప్పుడు, ఇంటిగ్రల్ టాన్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ కాట్ స్క్వేర్ ఎక్స్ ప్లస్
2 ఇంటూ టాన్ ఎక్స్ కాట్ ఎక్స్ కి మనకి ఫార్ములా లేదు ఓకే 2 ఇంటూ టాన్ ఎక్స్ కి కాట్ ఎక్స్ కి మనకి ఫార్ములా లేదు ఏం చేయాలి అంటే 2 కి ఫార్ములా ఉంది ఎలా ఉంది ఫార్ములా అనేది చెప్తాను వినండి ఒకసారి బట్ టాన్ ఎక్స్ ఇంటూ కాట్ ఎక్స్ కి మనకి ఇంటిగ్రేషన్ ఫార్ములా ఏదైతే మనం అప్లై చేయాలనుకుంటున్నామో దానికి ఫార్ములా లేదు దేనికి ఉంది మనకి ఫార్ములా ఇంటిగ్రేషన్ ఆఫ్ సీకెంట్ ఎక్స్ ఇంటూ టాన్ ఎక్స్ ఇజ్ ఈక్వల్స్ టు సీకెంట్ ఎక్స్ ఉంది బట్ కాట్ ఎక్స్ కి టాన్ ఎక్స్ కి ఇంటిగ్రేషన్ లేదు సో ఏం చేయాలి ఈ టర్మ్ ఎలిమినేట్ అయ్యేటట్టు చూసుకోవాలి ఎలా ఎలిమినేట్ అవుతుంది కాట్ ఎక్స్ ని మనం ఇక 2 ఇంటూ టాన్ ఎక్స్ రాసేసి ఇప్పుడు కాట్ ఎక్స్ బదులు మనం ఒకటి రాసుకోవచ్చు ఏం రాసుకోవచ్చు మీకు తెలుసు 1 బై టాన్ ఎక్స్ అని రాసుకోవచ్చు ఎందుకంటే కాట్ ఎక్స్ కి టాన్ ఎక్స్ ఆపోజిట్ కాబట్టి సో 1 బై టాన్ ఎక్స్ అని రాసుకొని డిఎక్స్ చేసుకుంటే ఇక్కడ ఈ టాన్ ఎక్స్ క్యాన్సిల్ అవుతుంది ఇప్పుడు మళ్ళీ మనం రీరైట్ చేద్దాం సో ఇంటిగ్రల్ టాన్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ కాట్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ 2 అంతే కదా టాన్ ఎక్స్ ఇది పోయింది ఇప్పుడు చూడండి మళ్ళీ ఇంకా చాలా ప్రాబ్లం ఉంది ఇక్కడ ఏంటి ప్రాబ్లం అంటే మనకి ఇంటిగ్రేషన్ లో గుర్తుపెట్టుకోండి టాన్ స్క్వేర్ ఎక్స్ కి ఫార్ములా ఉందా లేదు కాట్ స్క్వేర్ ఎక్స్ కి ఫార్ములా ఉందా లేదు సో ఇప్పుడు మనం ఇలా ఫార్ములాస్ లేవు కాబట్టి మనకి కొన్ని ట్రిగ్నోమెట్రీలో జనరల్ ఐడెంటిటీస్ ఉన్నాయి ఆ జనరల్ ఐడెంటిటీస్ ఏంటి అంటే ట్రిగ్నోమెట్రీలోని చూడండి ఇక్కడ రాస్తాను సైన్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ కాస్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ 1 సారీ ఇజ్ ఈక్వల్స్ టు 1 ఓకే ఈక్వల్స్ టు 1 ఇది ఒక ఐడెంటిటీ తర్వాత 1 ప్లస్ టాన్ స్క్వేర్ ఎక్స్ ఇజ్ ఈక్వల్స్ టు సీకెంట్ స్క్వేర్ ఎక్స్ ఇది ఒక ఐడెంటిటీ ఆ తర్వాత 1 ప్లస్ కాట్ స్క్వేర్ ఎక్స్ ఇజ్ ఈక్వల్స్ టు కొసికెన్ స్క్వేర్ ఎక్స్ ఇది ఒక ఐడెంటిటీ సో అకార్డింగ్ టు దీస్ ఐడెంటిటీస్ మనకి టాన్ స్క్వేర్ ఎక్స్ ఎలా రాసుకోవచ్చు మనం సో టాన్ స్క్వేర్ ఎక్స్ ని కావాలనుకుంటే సీకెంట్ స్క్వేర్ ఎక్స్ మైనస్ 1 కింద రాసుకోవచ్చు ఈ 1 అనేది అటు వెళ్తే మైనస్ అవుతుంది అలానే మనకి కాట్ స్క్వేర్ ఎక్స్ కావాలి సో కాట్ స్క్వేర్ ఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు కొసికెంట్ స్క్వేర్ ఎక్స్ మైనస్ 1 ఎందుకు ఇప్పుడు ఇలా రాసుకున్న ఉపయోగం ఏంటి అంటే టాన్ స్క్వేర్ ఎక్స్ కి కాట్ స్క్వేర్ ఎక్స్ కి ఫార్ములాస్ లేవు బట్ సీకెంట్ స్క్వేర్ ఎక్స్ కి కొసికెంట్ స్క్వేర్ ఎక్స్ కి ఫార్ములాస్ ఉన్నాయి కదా ట్రిగర్ మన ఇంటిగ్రేషన్ లో సో అందుకే ఇలా రాసుకున్నాను ఇప్పుడు చూడండి ఇక్కడ సో దీన్ని మళ్ళీ ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తాను చూడండి సో ఇంటిగ్రల్ సీకెంట్ స్క్వేర్ ఎక్స్ మైనస్ 1 తర్వాత మళ్ళీ ప్లస్ కొసికెంట్ స్క్వేర్ ఎక్స్ మైనస్ 1 ప్లస్ 2 ఇక్కడ మళ్ళీ చూడండి సో ఇంటిగ్రల్ సీకెంట్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ కొసికెంట్ స్క్వేర్ ఎక్స్ సో చూస్తే ఇది మైనస్ 1 ఇది మైనస్ 1 అంటే మైనస్ 2 ప్లస్ 2 సో మైనస్ 2 ఇక్కడ ఉన్నది ప్లస్ 2 సో ఈ రెండు క్యాన్సిల్ అయిపోగా ఫైనల్ గా మనకు వచ్చేది ఏంటి అంటే ఇంటిగ్రల్ సీకెంట్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ కొసికెంట్ స్క్వేర్ ఎక్స్ ఇప్పుడు ఇది ఏదైతే ఉందో దీన్ని డివైడ్ చేసుకోవాలి ఎందుకంటే ఇది యూ అనుకుందాం ఇది వి అనుకుందాం ఇంటిగ్రల్ యువి అంటే ఇంటిగ్రల్ యూ ప్లస్ వి సారీ యూవి అని రాస్తున్నాను చూడండి సో ఇంటిగ్రల్ యూ ప్లస్ విని మనం ఫార్ములా ఉంది ఇంటిగ్రల్ యూ ప్లస్ వి అంటే ఏంటి ఇలా రాసుకుంటాం చూడండి ఇంటిగ్రల్ యూ డిఎక్స్ ప్లస్ ఇంటిగ్రల్ విడిఎక్స్ తెలుసు కదా ఆల్రెడీ చెప్పాను జనరల్ ప్రాపర్టీ ట్రిగ్నోమెట్రీ ఐ మీన్ ఇంటిగ్రేషన్ లో సో ఇప్పుడు మనం డివైడ్ చేసుకుందాం అప్పుడు ఇంటిగ్రల్ సీకెంట్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ ప్లస్ ఇంటిగ్రల్ కొసికెంట్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ వస్తుంది అయిపోయిన తర్వాత ఇప్పుడు దీనికి ఫార్ములా ఇంటిగ్రల్ సీకెంట్ స్క్వేర్ ఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు టాన్ ఎక్స్ తెలుసుకోపోతే తెలుసుకోండి కొసికెంట్ స్క్వేర్ ఎక్స్ ఈక్వల్స్ టు మైనస్ కాట్ ఎక్స్ సో ప్లస్ సి టోటల్ గా సమ్ ఇది ఓకేనా ఇది టోటల్ సమ్ సో ఇలాంటి వచ్చినప్పుడే కొంచెం కేర్ఫుల్ గా ఇలాంటి ఫార్ములాస్ గుర్తించుకోండి టాన్ ఎక్స్ ప్లస్ కాట్ ఎక్స్ హోల్ స్క్వేర్ కి ఇంటిగ్రేషన్ ఎలా చేయాలి అనుకున్నప్పుడు మర్చిపోతారు కన్ఫ్యూజన్ లో సో ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఉంది కదా అందుకే ట్రిగ్నోమెట్రీ ఫార్ములాస్ చదవాలి అని ముందే నేను ఈ M2 సిరీస్ స్టార్ట్ చేయక ముందే నేను ట్రిగ్నోమెట్రిక్ ఫార్ములాస్ గానీ ఆల్జిబ్రిక్ ఫార్ములాస్ గానీ అన్ని కూడా చదవమని చెప్పాను సో ఆ రీజన్ ఏంటి అంటే ఈ ఇలాంటి సమ్స్ అనేవి మీకు టోటల్ గా ఉంటాయి కాబట్టి నేను చెప్తున్నాను ఓకేనా సో మళ్ళీ రిపీట్ చేసుకోకుండా ఉండండి ఐడెంటిటీస్ కానీ ఏమైనా చదువుకోండి మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతూనే ఉంటాయి ఇలాంటి సమ్స్ అనేవి ఇప్పుడు నెక్స్ట్ సమ్ చూద్దాం ఇప్పుడు సో నెక్స్ట్ సమ్ ఏంటి అంటే సో బేసిక్ సమ్ చెప్తాను ఇప్పుడు ఫోర్త్ సమ్ ఇది సో ఇంటిగ్రల్ కొసికెంట్ ఎక్స్ ఇంటూ కొసికెంట్ ఎక్స్ నెక్స్ట్ వాట్ ప్లస్ కాట్ ఎక్స్ ఇప్పుడు చూడండి ఇది పెద్దేమీ కష్టమైన సమ్ కాదు జస్ట్ చూడండి సొల్యూషన్ అబ్జర్వ్ చేయండి ఇప్పుడు ఈ కొసికెంట్ ఎక్స్ ని ఈ లోపల ఉన్న టర్మ్ తో ఇంటూ చేయండి అప్పుడు ఏమొస్తుంది ఇంటిగ్రల్ కొసికెంట్ ఎక్స్ ఇంటూ కొసికెంట్ ఎక్స్ అంటే కొసికెంట్ స్క్వేర్ ఎక్స్ వస్తుంది తర్వాత ప్లస్
కొసికెంటెక్స్ ఇంటూ కార్టెక్స్ అంటే కొసికెంటెక్స్ ఇంటూ కార్టెక్స్ వస్తుంది. ఓకేనా? ఇప్పుడు దీన్ని మనం స్ప్లిట్ చేసుకోవాలి. ఎలా స్ప్లిట్ చేస్తాం? ఇదంతా ఒక టర్మ్, ఇదంతా ఒక టర్మ్ కదా, ఇదొక టర్మ్, ఇదొక టర్మ్. సో ఇప్పుడు కొసికెంట్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ ఒక టర్ము, కొసికెంట్ ఎక్స్ ఇంటూ కార్టెక్స్ ఇంకొక టర్ము. అప్పుడు ఏం చేయాలి? కొసికెంట్ స్క్వేర్ ఎక్స్కి ఫార్ములా ఏంటి మనకు తెలిసింది, మైనస్ కార్టెక్స్. తర్వాత కొసికెంట్ ఎక్స్ ఇంటూ కార్టెక్స్కి ఫార్ములా ఏంటి ఇంటిగ్రేషన్లో, మైనస్ కొసికెంట్ ఎక్స్. తర్వాత లాస్ట్లో ఫైనల్గా ప్లస్ సి అనేది మనం అప్లై చేసుకోవాలి. ఓకేనా? ఇలాంటి బేసిక్ సమ్స్ కూడా ఉంటాయి, కాకపోతే కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు ఏంటి ఇలా ఎలా చేయాలి అని చెప్పేసి. అందుకనే నేను ఇలాంటి సమ్స్ కూడా తీసుకొని మీకు ఇస్తున్నాను. ఓకేనా? నెక్స్ట్ సమ్ చూద్దాం. నెక్స్ట్ సమ్ ఏంటి అంటే ఫిఫ్త్. సో ఇంటిగ్రల్ 1+√sin2x, ఇంటిగ్రల్ √1+sin2x డిఎక్స్, ఇది ఫామ్. సో ఇప్పుడు చూడండి, ఇలా రూట్ ఓవర్ వచ్చి 1+sin2x వస్తే ఇక్కడ మనకి ఐడెంటిటీస్ వాడాల్సి వస్తుంది. అండ్ అలానే ఇక్కడ సైన్ టూ ఎక్స్ అని చూస్తే మీకు ఇంటిగ్రేషన్లోని సంథింగ్ ఆఫ్ ఫార్ములా కనిపిస్తుంది కదా, సైన్ టూ ఎక్స్ ఫార్ములా. ఏంటి సైన్ టూ ఏ మనం చదువుకుని ఉంటాం కదా. సో చూడండి, సైన్ టూ ఎక్స్కి ఫార్ములా ఏంటి అంటే 2sin x cos x. అంటే మనకి ఎక్స్ పెట్టొచ్చు, కావాలంటే టీటా పెట్టొచ్చు, కావాలంటే ఏ కూడా పెట్టుకోవచ్చు, ఏదైనా పెట్టుకోవచ్చు అక్కడ. సో మనకి సైన్ టూ ఏ అని చెప్పి మనకి ఫార్ములాస్ ఉంటాయి మల్టిపుల్స్లోని, అలాంటి వాటిల్లో ఫార్ములాస్ ఉంటాయి, కాంపౌండ్ యాంగిల్స్లోని వాటిల్లో చదువుకుంటారు కదా. సో ఏదైతే ఈ సైన్ టూ ఎక్స్ ఉన్నదో, ఈ సైన్ టూ ఎక్స్ అనేది 2sin x cos x కింద రాసుకోవాలి. సో ఈ పార్ట్ అయిపోయింది. ఇప్పుడు 1 ఉంది. 1ని ఎలా రాసుకోవాలి అంటే ఇలాంటి ప్రాబ్లమ్స్లోని 1ని, 1 ఆల్రెడీ మీకు చెప్పాను కదా ఏంటి 1 అంటే, సైన్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ కాస్ స్క్వేర్ ఎక్స్ is equal to 1. సో ఇప్పుడు నేను ఎందుకు ఈ కాంబినేషన్లోని ఇక్కడ 1ని ఎందుకు ఇదే తీసుకున్నాను అంటే సైన్ స్క్వేర్ ఎక్స్ కాస్ స్క్వేర్ ఎక్స్, మీకు ఇది చూస్తుంటే ఒక ఐడియా వస్తుంది. ఇప్పుడు చూడండి, జస్ట్ ఇది ఐడెంటిటీ చూడండి, మీకు రాస్తాను ఇక్కడ, రీరైట్ చేస్తాను దాన్ని. సొల్యూషన్ చూద్దాం. ఇంటిగ్రల్ రూట్ ఓవర్ 1 ఏం రాసుకోవచ్చు, సైన్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ కాస్ స్క్వేర్ ఎక్స్, అంతే కదా. సో చూడండి, ప్లస్ సైన్ టూ ఎక్స్ని 2sin x cos x కింద రాసుకోవచ్చు, 2sin x cos x dx. ఇప్పుడు మీకు ఒక అబ్జర్వ్ చేసినట్టయితే సైన్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ కాస్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ 2sin x cos x అంటే ఇది ఎలా ఉంది, ఎందుకు ఇలా రాస్తున్నానంటే అర్థమయ్యేటట్టు చెప్తాను వినండి. సైన్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ కాస్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ 2sin x cos x అంటే a² + b² + 2ab. దీన్ని ఏ అనుకోండి, దీన్ని బి అనుకోండి. సైన్ ఎక్స్ని ఏ అని, కాస్ ఎక్స్ని బిఎక్స్ బి అంటే ఫార్ములా ఏమొస్తుందంటే a² + b² + 2sin x cos x అని వస్తుంది. ఓకేనా? సో అందుకనే ఇది టోటల్గా మీకు చూస్తే a + b² ఫార్ములాలా ఉంది, అంతే కదా. సో ఎలా ఉంది చూడండి, సైన్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ కాస్ స్క్వేర్ ఎక్స్ అంటే a² + b² + 2ab, అర్థమైందా? సో a + b² ఫార్ములాలా ఉంది. సో అప్పుడు ఏమవుతుంది, ఇది ఇంటిగ్రల్ రూట్ ఓవర్ సైన్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్ హోల్ స్క్వేర్. సో ఆల్రెడీ మనం ఇక్కడ వరకు డిస్కస్ చేసుకున్నాం కదా. సో చిన్న చిన్న బ్రేక్స్ వస్తున్నా ఏమనుకోకండి, ఎడిటింగ్ చేస్తున్నాను, ఎందుకంటే వైల్ ఐఎమ్ డూయింగ్ వీడియో 3 times పవర్ కట్ అయింది. సో ఇఫ్ ఐఎమ్ మిస్టేక్ అండ్ సారీ. సో జస్ట్ ఇప్పటి వరకు ఇక్కడ వరకు అర్థమైంది కదా. సో ఇప్పుడు ఏంటి అంటే రూట్ ఓవర్ సైన్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్ హోల్ స్క్వేర్ ఎలా వచ్చిందంటే, మీకు ఇది a² + b² టైప్ ఉంది. ఎందుకంటే ఇది a² + b² + 2ab, దాని యొక్క ఫార్ములా ఏంటి, a + b² కాబట్టి సైన్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్ హోల్ స్క్వేర్ వచ్చింది. సో నెక్స్ట్ ఏం చేయాలి అంటే మనం దీన్ని ఇప్పుడు, సో ఇక్కడ రూట్ ఇక్కడ స్క్వేర్ రెండు క్యాన్సిల్ అయిపోతాయి, అప్పుడు ఏమొస్తుంది మనకి, సైన్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్ వస్తుంది, అంతే కదా. కాస్ ఎక్స్ డిఎక్స్, డిఎక్స్ ఎందుకు పెట్టాలి, విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేస్తున్నాం కాబట్టి డిఎక్స్ పెట్టాలి. సో ఇప్పుడు సపరేట్ చేసేద్దాం అకార్డింగ్ టు ఇంటిగ్రల్ యూవి మెథడ్లో. సో సైన్ ఎక్స్కి సపరేట్ అండ్ అలానే మళ్ళీ కాస్ ఎక్స్ ఉంది కదా, కాస్ ఎక్స్కి కూడా మనం సపరేట్ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఇంటిగ్రల్ సైన్ ఎక్స్కి మనకి వచ్చే ఫార్ములా మైనస్ కాస్ ఎక్స్ వస్తుంది, కాస్ ఎక్స్కి సైన్ ఎక్స్ వస్తుంది. సో ప్లస్ సి కావాలనుకుంటే ఈ సైన్ ఎక్స్ని ఇటువైపు తీసుకొచ్చేస్తే మనకి సైన్ ఎక్స్ మైనస్ కాస్ ఎక్స్ ప్లస్ సి. సో ఆన్సర్ అనేది ఇది అవుతుంది. ఓకేనా? సో టోటల్ ఆన్సర్ ఇది. యస్. నెక్స్ట్ ఇప్పుడు ఇంకొక సమ్ అయితే మనం ఇప్పుడు చూసేద్దాం. ఓకే? సో నెక్స్ట్ సమ్ ఇప్పుడు, ఆల్రెడీ నేను 5 sums చెప్పాను, ఒకటైతే మీకు కమెంట్ సెక్షన్లో కమెంట్ అని కూడా చేయమని చెప్పాను కదా, అది కూడా కమెంట్ చేయడానికి ట్రై చేయండి. రేపు రాకపోతే ఆన్సర్ రేపు మళ్ళీ నేనైతే డిస్కస్ చేస్తాను. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ నోట్ చేద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, ఇది కొంచెం డిఫికల్ట్ అని చెప్పాను బట్ కొంచెం సమ్ వాట్,
sin x plus cos x integral root over 1 plus sin 2x. Okay, this is the question for the next question. So, ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఇక్కడ చూడండి జస్ట్ ఇక్కడ ఏమైతే ఉందంటే మీకు ఇప్పుడు సైన్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్ అని చెప్పి మనకి న్యూమరేటర్ లో ఉంది అండ్ డినోమినేటర్ లో రూట్ ఓవర్ వన్ ప్లస్ సైన్ టూ ఎక్స్ ఉంది. ఇప్పుడు వన్ ప్లస్ సైన్ టూ ఎక్స్ ని మనం ఎలా రాసుకోవచ్చు? ఆల్రెడీ వీ హావ్ డిస్కస్డ్ ఇన్ ద ప్రీవియస్ సమ్. వన్ ని మనం ఎలా రాయొచ్చు అంటే సైన్ ఎక్స్, సో ఇది చూడండి సైన్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ కాస్ స్క్వేర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు వన్. సో ఈ వన్ ప్లేస్ లో ఈ సైన్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ కాస్ స్క్వేర్ ఎక్స్ ని రీప్లేస్ చేద్దాం. అండ్ సైన్ టూ ఎక్స్ ని ఏం రాసుకోవచ్చు అని చెప్పానంటే సైన్ టూ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 2 sin x cos x. So, ఈ sin 2x ప్లేస్ లో దీన్ని రిప్లేస్ చేయండి. సో ఇప్పుడు చూద్దాం sin x ప్లస్ cos x. సో ఈ సమ్ ఏవైతే ఉన్నాయో డిప్లొమా స్టూడెంట్స్ ఎవరైతే చూస్తున్నారో ఇలాంటి సమ్స్ మీకు ఎస్ఏ క్వశ్చన్స్ కూడా అప్పుడప్పుడు అడిగే ఛాన్స్ ఉంది, లేదా 3 మార్క్స్ క్వశ్చన్స్ అయినా అడగొచ్చు. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్ మనమైతే ఆన్సర్ ని రాయాలి కాబట్టి మనం జాగ్రత్తగా వినండి మీరు. సో ఇప్పుడు చూడండి ఇక్కడ, సో sin స్క్వేర్ x ప్లస్ cos స్క్వేర్ x ఇన్ ప్లేస్ ఆఫ్ వన్, సైన్ టూ ఎక్స్ ప్లేస్ లో టూ సైన్ ఎక్స్ అండ్ కాస్ ఎక్స్. ఇక్కడ చూడండి ఈ న్యూమరేటర్ ఎలా కాబట్టి రూట్ కూడా ఇక్కడ వరకు వెళ్తుంది. ఓకే నెక్స్ట్ చూద్దాం. ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ సేమ్ సైన్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్. ఇప్పుడు కింద చూడండి, కింద ఈ సైన్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ కాస్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ టూ సైన్ ఎక్స్ కాస్ ఎక్స్ ఎలా ఉంది? ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ టూ ఏబి అంటే ఏంటి ఫార్ములా? ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్. సో ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ కాబట్టి రూట్ ఉంది. సో రూట్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అంటే ఆల్రెడీ ప్రీవియస్ సమ్ లో చేసాం కదా, సైన్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్ హోల్ స్క్వేర్. సో ఇప్పుడు ఏదైతే స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోయిన తర్వాత మనకి ఫైనల్ గా ఏమొస్తుంది అంటే సైన్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్ డివైడెడ్ బై రూట్ స్క్వేర్ క్యాన్సిల్ కాబట్టి ఇంకా సైన్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్ మాత్రమే మిగిలింది. సో సైన్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్ ఓకే అండ్ ఫైనల్ గా డిఎక్స్. ఇప్పుడు ఏమవుతుంది ఇది? ఇంటిగ్రల్. సో సైన్ ఎక్స్ కాస్ ఎక్స్ సైన్ ఎక్స్ కాస్ ఎక్స్ క్యాన్సిల్ అయిపోతుంది అంటే ఎంత ఉన్నట్టు? వన్ ఉన్నట్టు. ఇంటిగ్రల్ వన్ డిఎక్స్. సో దట్ మీన్స్ ఇంటిగ్రల్ వన్ డిఎక్స్ ఫార్ములా ఏంటి? ఇంటిగ్రల్ ఇంటిగ్రేషన్ ఆఫ్ వన్ ఎంత? ఎక్స్ ప్లస్ సి పెట్టాలి. ఫైనల్ ఆన్సర్ ఈస్ ఎక్స్ ప్లస్ సి ఇస్ ద ఫైనల్ ఆన్సర్ ఫర్ ద సమ్ సైన్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్ డివైడెడ్ బై రూట్ ఓవర్ వన్ ప్లస్ సైన్ టూ ఎక్స్. సో ఇది ఆన్సర్. ఓకేనా? ప్రతి ఒక్కటి కూడా ఈ వీడియోలో నేను చెప్తున్నవి కొంచెం మీకు ట్రిక్కీగా ఉంటాయి, అర్థం కా అంటే మీరు చేస్తున్నప్పుడు కొంచెం డౌట్ వస్తాయి ఫస్టే, నెక్స్ట్ టైం మీకే అలవాటు అవుతుంది ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎలా చేయాలి అని. ఇప్పుడు ఆల్రెడీ నేను చెప్పాను కదా, సో ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్ వాడుకోవాలి, ట్రిగ్నోమెట్రిక్ ఫార్ములాస్ వాడుకోవాలని మీకు క్లారిటీ వచ్చింది కదా, నెక్స్ట్ టైం నుంచి అలానే చేస్తారు. సో అది జస్ట్ రీజన్ నేను ఇలాంటి సమ్స్ మీకు పికప్ చేయడానికి. ఇప్పుడు నెక్స్ట్ సమ్ చూద్దాం, ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ సమ్ ఫర్ ద వీడియో అండ్ బేసిక్ ఇంటిగ్రేషన్ కూడా అయిపోతుంది మీకు ఇంకా దీంతో పాటుగా. సో నెక్స్ట్ సమ్ ఈజ్ సో ఇంటిగ్రల్ వన్ బై వెయిట్ వన్ సిక్ వన్ మైనస్ సైన్ ఎక్స్. సో దిస్ ఈస్ ద ఫైనల్ సమ్ ఆఫ్ దిస్ వీడియో. సో ఇప్పుడు చూద్దాం. సో ఇక్కడ చూడండి మీకు క్లియర్ కట్గా మీకు అర్థమవుతుంది, టెన్త్ క్లాస్లోని రేషనలైజేషన్ కాన్సెప్ట్స్ విని ఉంటారు కదా. సో రేషనలైజేషన్ ఇలా ఎప్పుడైతే ఉన్నదో ఇలా చూడగానే మీకు అర్థమైపోతుంది వన్ మైనస్ సైన్ ఎక్స్ వన్ బై వన్ మైనస్ సైన్ ఎక్స్ అంటే మనం చేయలేం, దీన్ని ఎక్కడా చేయలేం. అలా మనం నెక్స్ట్ ఫార్వర్డ్ చేయాలి అంటే స్టెప్ని, సో ఈ వన్ మైనస్ సైన్ ఎక్స్ ఏదైతే ఉందో, రేషనలైజేషన్ అంటే ఏంటి, ఏదైతే ఒక సమ్లో డినోమినేటర్లో ఉంటుందో ఆ డినోమినేటర్లో ఉన్న టర్మ్ని దాంతో మల్టిప్లికేషన్ అండ్ డివిజన్ చేయాలి. ఇప్పుడు దీంతోనే ఈ ఏదైతే క్వశ్చన్ ఉందో ఈ క్వశ్చన్ని ఈ డినోమినేటర్లో ఉన్న టర్మ్ని మల్టిప్లికేషన్ అండ్ డివిజన్ చేయాలి, అదే కదా రేషనలైజేషన్ అంటే. సో ఇప్పుడు చూడండి, సో ఇంటిగ్రల్ వన్ బై వన్ మైనస్ సైన్ ఎక్స్ సో ఇంటూ ఇంటూ అంటే డాట్ పెట్టేస్తున్నాను సో వన్ ప్లస్ సైన్ ఎక్స్. సో రేషనలైజేషన్ అంటే ఏం చెప్పాను, ఈ ఏదైతే టర్మ్ ఉందో ఈ టర్మ్ యొక్క ఆపోజిట్ టర్మ్. ఇక చూడండి ఇక్కడ వన్ ఉంది, వన్ ప్లస్ సైన్ ఎక్స్ తీసుకుంటున్నాం అక్కడ. సో సైన్ ఎక్స్ తో మనం తీసుకుంటున్నాం, తర్వాత ఇక్కడ కూడా వన్ ప్లస్ సైన్ ఎక్స్ తీసుకుంటున్నాం. ఓకే సో వన్ ప్లస్ సైన్ ఎక్స్, ఇక్కడ వన్ మైనస్ సైన్ ఎక్స్ ఉంది కాబట్టి ఇక్కడ వన్ ప్లస్ సైన్ ఎక్స్ అయితే తీసుకుంటున్నాం. ఫైనల్ గా ఇక్కడ డిఎక్స్ రాస్తాం. నెక్స్ట్ ఇప్పుడు చూస్తే మనం వన్ ఇంటూ వన్ ప్లస్ సైన్ ఎక్స్ అంటే వన్ ప్లస్ సైన్ ఎక్స్ అవుతుంది, అంతేనా? వన్ ప్లస్ సైన్ ఎక్స్. ఇప్పుడు సో ఇది చూడండి, ఇక్కడ ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి ఉంది. ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి అంటే నథింగ్ బట్ వీ హ్యావ్ ఎన్ ఆల్జీబ్రిక్ ఫార్ములా. సో ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్, ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి ఆర్ ఎల్స్ అటు దిట్ అయినా కూడా ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అనేది ఉంది. సో చూడండి ఇక్కడ ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్స్ టు ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. సో మీకు అందుకే చెప్పాను ఆల్జీబ్రిక్ ఫార్ములాస్, లాగరిథమిక్ ఫార్ములాస్, డిఫరెన్షియేషన్ ఫార్ములాస్, ఇంటిగ్రేషన్ ఫార్ములాస్ అండ్ ఎక్స్పోనెన్షియల్ ఫార్ములాస్
రిమైనింగ్ ఏవైతే ట్రిగ్నోమెట్రిక్ ఫార్ములాస్ ఇవన్నీ కూడా వస్తేనే పర్టికులర్ ఇంటిగ్రేషన్ అనేది మీకు వస్తుంది. ఓకేనా? సో మళ్ళీ మీకు అర్థమై ఉంటుంది ఈ వీడియోతోని ఫార్ములాస్ అన్ని కూడా రావాలి. సో ఇప్పుడు చూడండి, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ లో ఈ టర్మ్ ని మనం స్ప్లిట్ చేస్తే వన్ స్క్వేర్ మైనస్ వన్ స్క్వేర్ అంటే వన్ అని రాసుకోవచ్చు, వన్ మైనస్ బి స్క్వేర్ అంటే సైన్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్. అర్థమైందా? సో ఇక్కడ చూడండి. సో ఇప్పుడు నెక్స్ట్, సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటి అంటే, సో వన్ ప్లస్ సైన్ ఎక్స్ డివైడెడ్ బై సో వన్ మైనస్ సైన్ స్క్వేర్ ఎక్స్. వన్ మైనస్ సైన్ స్క్వేర్ ఎక్స్ అంటే కాస్ స్క్వేర్ ఎక్స్. ఇది ఎలా అంటారా, మళ్ళీ ఐడెంటిటీ చూడండి. ఇక్కడ సైన్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ కాస్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ ఈక్వల్స్ టు వన్ కదా. సో ఇప్పుడు వన్ మైనస్ సైన్ స్క్వేర్ ఎక్స్ అంటే ఇవ్వండి, వన్ మైనస్ సైన్ స్క్వేర్ ఎక్స్ ఈక్వల్స్ టు కాస్ స్క్వేర్ ఎక్స్. ఈ వన్ ఇక్కడ ఉంది, ఈ సైన్ స్క్వేర్ ఎక్స్ పాజిటివ్ ఇటువే వెళ్తే మైనస్ అయ్యి వన్ మైనస్ సైన్ స్క్వేర్ ఈక్వల్స్ ఈక్వల్ టు కాస్ స్క్వేర్ ఎక్స్. ఈ కాస్ స్క్వేర్ ఎక్స్ వచ్చేసింది డిఎక్స్. వచ్చేసిన తర్వాత నెక్స్ట్ సమ్ చూడండి, ఇక్కడ క్యారీ ఫార్వర్డ్ చేస్తాను. సో నెక్స్ట్ ఇలా చూడండి, సో ఇంటిగ్రేషన్ వన్ ప్లస్ సైన్ ఎక్స్. సో ఇప్పుడు ఈ వన్ ని కాస్ స్క్వేర్ ఎక్స్ తో డివైడ్ చేయాలి, సైన్ ఎక్స్ ని కూడా కాస్ స్క్వేర్ ఎక్స్ తో డివైడ్ చేయాలి. సో వన్ బై కాస్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ ప్లస్ సైన్ ఎక్స్ బై కాస్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్. ఓకేనా? సో ఇప్పుడు మీరు చూస్తే ఈ వన్ బై కాస్ స్క్వేర్ ఎక్స్ ని మళ్ళీ అలానే సేమ్ గా రాయండి. సో వన్ బై కాస్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ ప్లస్ ఈ సైన్ ఎక్స్ బై కాస్ స్క్వేర్ ఎక్స్ ని ఎలా రాసుకోవచ్చు అంటే, మనకి సైన్ ఎక్స్ బై కాస్ స్క్వేర్ ఎక్స్ అంటే మళ్ళీ చేయడానికి ఫార్ములా లేదు ఇంటిగ్రేషన్ లో. సో ఈ కాస్ స్క్వేర్ ఎక్స్ ని ఎలా రాయొచ్చు, కాస్ ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్ రాయొచ్చు. సో అప్పుడు ఏం చేస్తామంటే వన్ బై కాస్ ఎక్స్ ఇంటూ సైన్ ఎక్స్ బై కాస్ ఎక్స్. సో చూసారా, ఇప్పుడు సైన్ ఎక్స్ బై కాస్ స్క్వేర్ ఎక్స్ ని వన్ బై కాస్ ఎక్స్ ఇంటూ సైన్ ఎక్స్ బై కాస్ ఎక్స్ రాసాం. సో సైన్ ఎక్స్ బై కాస్ ఎక్స్ స్క్వేర్ ఈక్వల్స్ టు వన్ బై కాస్ ఎక్స్ ఇంటూ సైన్ ఎక్స్ బై కాస్ ఎక్స్ అయింది కదా, ఎందుకంటే సైన్ ఎక్స్ అయింది, కిందది కాస్ ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్ కాస్ స్క్వేర్ ఎక్స్ అయింది. సో ఇప్పుడు మనం చూస్తే ఇంటిగ్రేషన్ అప్లై చేస్తే వన్ బై కాస్ స్క్వేర్ ఎక్స్ అంటే సీకెంట్ స్క్వేర్ ఎక్స్, ఎందుకంటే కాస్ కి సీకెంట్ అనేది మనకి ఆపోజిట్. అండ్ తర్వాత నెక్స్ట్ వన్ బై కాస్ ఎక్స్ అంటే ఏమవుతుంది, సీకెంట్ ఎక్స్ అవుతుంది. తర్వాత సైన్ బై కాస్ ఎక్స్ అంటే టాన్ ఎక్స్ అవుతుంది. ఓకేనా? స్పేస్ లేదు ఇక్కడ, అడ్జస్ట్ అవ్వండి, పెద్ద సమ్ అయిపోయింది, బోర్డు చిన్నదైపోయింది. సీకెంట్ స్క్వేర్ ఎక్స్ కి ఫార్ములా ఏంటి, మనకి టాన్ ఎక్స్ అందరికి తెలుసు. అండ్ సీకెంట్ ఎక్స్ ప్లస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ సీకెంట్ ఎక్స్ ఇంటూ టాన్ ఎక్స్ కి ఫార్ములా ఏంటి, సో పాజిటివ్ సీకెంట్ ఎక్స్ అండ్ ప్లస్ సి. ఇది టోటల్ గా మనకి వచ్చిన సమ్. యా, రైట్ ఆన్సర్ టాన్ ఎక్స్ ప్లస్ సీకెంట్ ఎక్స్ ప్లస్ సి. సో ఫైనల్ గా మనకు వచ్చిన రిజల్ట్ ఇది. సో టోటల్ ఈ వీడియోలో కొంచెం లెంతీ ప్రాబ్లమ్స్ చెప్పాను, వీడియో లెంత్ కూడా పెరిగింది అండ్ మధ్య మధ్యలో పవర్ కట్ అయింది కాబట్టి చిన్న ఎడిటింగ్ మిస్టేక్స్ ఏమైనా ఉన్నా కూడా జస్ట్ లీవ్ ఇట్, నెక్స్ట్ టైం నుంచి నేను అవి రాకుండా చూసుకుంటాను. పవర్ కట్ అయింది సడన్ గా, మళ్ళీ వీడియో అనేది తీయాలంటే చాలా డిఫికల్ట్ ఉంటుంది కాబట్టి నేను అక్కడతో స్టాప్ చేశాను. సో సెవెన్ సమ్స్ అయితే చెప్పాను. ఇంతటితో మీకు ప్రాపర్టీస్ ఆఫ్ ఇంటిగ్రల్స్ ఇండిఫినైట్ ఇంటిగ్రేషన్ లో ఫస్ట్ కాన్సెప్ట్, ప్రాపర్టీస్ ఆఫ్ ఇండిఫినైట్ ఇంటిగ్రేషన్ లో కంప్లీట్ అయిపోయింది ఫస్ట్ కాన్సెప్ట్. ఫస్ట్ కాన్సెప్ట్ కి సంబంధించి మూడు వీడియోలు ఇంక్లూడింగ్ దిస్. అంటే ఇదేంటంటే ప్రాపర్టీస్ ఆఫ్ ఇండిఫినైట్ ఇంటిగ్రేషన్, ఎందుకంటే ఇవన్నీ కూడా జనరల్ బేసిక్ ఇంటిగ్రేషన్ సమ్స్. వీటి నుండి రెండు షార్ట్లు రావచ్చు, ఒక షార్ట్ రావచ్చు, లేదా ఒక ఎస్ఐ కూడా రావచ్చు, అకార్డింగ్ టు C20 ప్యాటర్న్. C16 వాళ్ళకి కూడా ఇదే ఫాలో అవ్వండి, సరిపోతుంది. ఓకేనా? వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి కూడా తప్పకుండా ఇలాంటి వీడియోస్ ని షేర్ చేసి మన ఛానల్ ని కొంచెం ఎంకరేజ్ చేయండి. ఖచ్చితంగా వీడియో నచ్చినట్టు లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బై బై.